ready to move in premium triplex villas at Kollur APR Projects. Hi, hello, namaste. Welcome to Suman TV Bangalore. ఈ రోజు మనం హెగ్బాల్ ప్లేస్ కి వచ్చాం. మొన్న మన స్టూడియోకి అరుణ్ కుమార్ గారు వచ్చారు కదా, యూత్ ఇన్స్పిరేషన్ అయిన అరుణ్ కుమార్. వాళ్ళు ఆయన ఫుడ్ బిజినెస్, బీపీక్యూ ఇండియా రైడ్ ఎలా స్టార్ట్ చేశారు అవన్నీ తెలుసుకున్నాం. సో ఆయనకున్న ఇంట్రెస్ట్, ప్యాషన్, అవర్ అనదర్ ప్యాషన్ ఈస్ బైక్స్, బైక్స్, వింటేజ్ బైక్స్, దాన్ని రీమోడలింగ్ చేసి ఆయనకున్న ప్యాషన్ ని మనకు చెప్పారు. సో ఆయన రిక్వెస్ట్ చేసి ఆయన దగ్గరికి ఈరోజు వచ్చాం. ఆ బైక్స్ ఎలా తయారు చేస్తారు, ఆయన రీమోడలింగ్ ఎలా చేపించారు అవన్నీ కూడా చూద్దాం. అంతేకాకుండా ఆయన బీపీక్యూ రైడ్ కి ఫ్రాంచైజ్ కి ఏదైతే బైక్ ఇస్తున్నారో ఆ మోడల్ కూడా ఎలా ఉంటాయి కూడా చూద్దాం ఈరోజు. హాయ్, హాయ్ అరుణ్. హలో. మనం చెప్పారు కదా మీరు బైక్స్ ఎలా తయారు చేస్తారు, ఈ ఫ్రాంచైజ్ దానికి ఎలా ఇస్తారు, ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఎస్ ఇది మొన్న అనుకున్నాం కదా, మనం కొత్త బైక్ తీసుకుని మరి ఎలా చేస్తారు. ఇట్స్ ఎ కంప్లీట్లీ బ్రాండ్ న్యూ బైక్ అండి. అండ్ మనం మొన్న మాట్లాడినప్పుడు వాట్ బీ థాట్ ఏంటి అంటే, ఎవరైనా ఒక బండి తీసుకొచ్చుకుని చిన్న వెల్డింగ్ చేసేసుకుంటే అయిపోతుంది అన్నది వర్సెంట్ డిఫరెంట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు బేసికల్లీ, సో ద కంప్లీట్ సైన్స్ బిహైండ్ ఏంటి అంటే, ఒక షాక్ అబ్జర్వర్ మనకేంటి అంటే వెహికల్ షేక్ అవ్వకుండా ఉంటుంది. సో ఇట్స్ గాన్ బి హ్యావింగ్ అన్ ప్రాపర్ స్టడీ కంఫర్ట్ అనమాట. ఆల్సో యునో యువర్ మెయిన్ యునో ద మెయిన్ జాయింట్, ద హోల్ ఇంజిన్ జాయింట్, ఓకే, షాక్ అబ్జర్వర్ జాయింట్, ఓకే, అండ్ ద బేస్ బాడీ జాయింట్, ఓకే. సో ఇవన్నీ ప్రాపర్ గా నట్ అండ్ బోల్స్ తో అటాచ్ అన్నమాట. అంటే ఎప్పుడైనా మనకి చిన్నగా అటు ఇటు ఏమైనా వాడికోల్ గుంటలు వచ్చినా, స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా వెల్డింగ్స్ అయితే కట్ అవుతాయి, బట్ నాట్ ద నట్ అండ్ బోల్ సిస్టమ్. సో అందరూ ఏంటంటే వెల్డింగ్ చేసుకుంటే ఒక ఒకసారి ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజు ఇరిగిపోయింది బేసికల్లీ బాడీ వెల్డింగ్ చేస్తే, బట్ దేస్ అ కంప్లీట్లీ విత్ నట్ అండ్ బోల్స్. అండ్ ఆల్సో అట్ సైడ్ మీరు చూస్తే ఇక్కడ మనకి షాక్ అబ్జర్వర్, షాక్ అబ్జర్వర్స్, ఓకే, యా. సో కంప్లీట్ ఎనీ కైండ్ ఆఫ్ షాక్ బేసికల్లీ షాక్ తట్టుకుంటుంది, ఓకే, విత్ ఎ ప్రాపర్ సింగిల్ వీల్, సింగిల్ వీల్, ఎవ్రీథింగ్ సింగిల్ వీల్, అండ్ ద కంప్లీట్ గ్రిల్ యూనిట్, ఓకే, కంప్లీట్ గ్రిల్ యూనిట్ యాక్చువల్లీ. స్టోరేజ్ ఇక్కడ వస్తుంది, యా, ది కంప్లీట్ స్టోరేజ్ యూనిట్, ఓకే, ఫ్రంట్ స్టోరేజ్ యూనిట్, ఇక్కడ ఒక చిన్న రెగ్యులర్ స్టోరేజ్ యూనిట్ వచ్చింది, అండ్ అంబ్రిల్లా యూనిట్ ఓవర్ హియర్ ఆల్సో. స్టార్టింగ్ దిస్ బైక్, ఇది రెట్రో క్లాసిక్ ఎడిషన్, రెట్రో క్లాసిక్ అంటే బ్లాక్ థీమ్ ఉంది, యా, బ్లాక్ అండ్ కంప్లీట్లీ సిల్వర్ థీమ్ అన్నమాట. కంప్లీట్ మీరు చూసుకుంటే బ్లాక్ అండ్ మీకు సిల్వర్ కనబడుతుంది ఎవ్రీథింగ్, ద హోల్ బైక్, ఓకే, అంటే ప్రాపర్ రెట్రో ఎడిషన్, ఓకే. అండ్ ఈవెన్ దీనికి ఏంటి అంటే, మన ఓల్డ్ యునో వెహికల్స్ లాగా మనకి ఒక హుడ్ కూడా విచ్ కెన్ యాక్చువల్లీ సపోర్ట్ కంప్లీట్లీ. ఇక్కడ వరకు హాఫ్ హుడ్ అన్నమాట, ఇంకా పైన కంప్లీట్ హుడ్ వేర్ వీ కెన్, ఓకే, ఓకే, ఇది టోటల్ వర్షానికి గానీ దేనికైనా గానీ యూ కెన్ యూటిలైజ్ ఇట్, ఓకే, క్లిప్స్ అన్నమాట, క్లిప్స్ కి క్లిప్ చేసుకుంటాం, ఓకే. సో ఇట్స్ ఎ కంప్లీట్లీ రెట్రో క్లాసిక్ ఎడిషన్, ఓకే, ఆల్మోస్ట్ లైక్ ఓల్డ్ కార్ కి మనకి ఓల్డ్ రెట్రో, మన 60s అండ్ 70s ఉండనే సో ఆర్ ద సేమ్ థింగ్ అవుతుంది. ఇది 2016 ఎడిషన్. అంటే ఎందుకు దీని కొత్త వెహికల్ యూజ్ చేసామంటే కొంచెం ఆ సిల్వర్ థీమ్ కూడా బాగుండాలి, కొంచెం అన్ని ఓల్డే కాదు కదా, కొన్ని కూడా కొంచెం లాంగ్ డిస్టెన్స్ కూడా నిన్న చెప్పారు కదా నాకు, ఇది ఆ హెవీనెస్ క్యారీ చేయాలంటే ఇప్పుడు ఓల్డ్ బైక్స్ కంటే ఇప్పుడు లేటెస్ట్ బైక్స్ అయితే వెరీ ట్రూ, వెరీ ట్రూ. అండ్ రైడ్స్ కూడా యూనో 1000+ కిలోమీటర్స్ ఆన్ సింగిల్ స్ట్రెచ్ కూడా వెళ్ళినా గానీ, ఓకే. ఇంకోటి ఏంటంటే నాకు ఇప్పుడు అర్థమైంది అంటే దీనికి దేనికి స్టాండ్ అవసరం లేదు, అక్కర్లేదు, వితౌట్ స్టాండ్ ఉండి అలా ఉండి నడిపేయచ్చు ఎవరైనా సరే, వితౌట్ స్టాండ్ అండ్ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఫ్రీగా కూర్చోవాలి, డైరెక్ట్ మనకి అలా ట్రాఫిక్ లోనే అలా ఉండిపోవచ్చు బేసికల్లీ అలా కూర్చోవాలి. అంటే దీనికి ఇప్పుడు మనకి ఇదంతా కూడా మళ్ళీ గేర్సే కదా, ఎస్ సార్, రెగ్యులర్ గేర్, రెగ్యులర్ గేర్ సార్, వితౌట్ గేర్స్ కూడా చేయొచ్చా మనం అసలు, సార్ వితౌట్ బ్యాటరీ వెహికల్స్ కి చేయొచ్చు సార్, బట్ అగైన్ బ్యాటరీ వెహికల్స్ కి పుల్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, హెవీ ఉండదు సార్, టార్క్ గానీ పుల్ గానీ చాలా తక్కువ ఉంటుంది, ఓకే. సో ఇది లైక్ స్టాండర్డ్ సార్, రాయల్ ఎన్ఫీల్డ్ ఇట్సెల్ఫ్ ఇస్ స్టాండర్డ్, ఓకే, ఎంత హెవీ వెయిట్ ఉన్నా గానీ ఒక 2 people దీని మీద. ఇంకోటి నాకు తెలిసింది, మీరు మొన్న మనం మాట్లాడుకున్నాం కదా, మీరు ఇలాంటి బైక్ ఒకటి తయారు చేసి ఉంచితే ఇప్పుడు మన చార్లీ 777, అవును సార్, 777 చార్లీ రక్షిత్ వాడారు, అవును సార్, అది అది మీరు అది ఎలా వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారు, అలా మీ దగ్గరికి ఎలా ఎలాగంటే బేసికలీ మనం కొంచెం బార్బిక్యూ బైక్స్ కానీ ఇవి కానీ లిటిల్ ఆన్ సోషల్ మీడియా మనకు కొంచెం ఇదేంటి సైడ్ కార్స్ అంటే ఓకే వీళ్ళు ఉన్నారు అని ఒక చిన్న బయట ఒక చిన్న టాక్ ఉంది. సో దాని వల్ల ఏంటంటే ఇక్కడ తెలిసిన వాళ్ళు రిఫర్ చేయడం ఇన్ దట్ వే వాళ్ళకి కూడా నచ్చినాయి మన డిజైన్స్ ఇలా కావాలి అని. సో దట్స్ హౌ దే అప్రోచ్ చేసుకున్నారు. ఇప్పుడు అది ఆయన దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర ఉంది సార్, ఓకే, ఓకే, వెల్ వెల్, ఎందుకంటే ఇప్పుడు అది 150 crores మూవీ బైక్ కదా. అవును అవును అవును, చాలా సూపర్ ఉంటుంది అది కూడా, ఆ మూవీ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది విత్ ఆల్ ది ఎమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం రండి ప్లీజ్. ఇది ఎప్పుడు అండి సార్? ఇది 1978 సార్, 1978 బా
ఇది పెట్రోల్ ఇంజిన్? పెట్రోల్ ఇంజిన్. ఓకే, దిస్ ఇస్ ఫ్రమ్ అగైన్ ఫ్రమ్ డిఫెన్స్. ఫ్రమ్ డిఫెన్స్. ఓకే. అవును సార్. ఓకే, ఇది ఏంటి వాళ్ళు ఆప్షన్స్ పెట్టినప్పుడు తీసుకున్నారు? అవును సార్. అవును. ఓకే, యా డిఫెన్స్ ఆప్షన్ లో ఉన్నప్పుడే తీసుకుంది. సో 1978 పెట్రోల్ ఎడిషన్. ఓకే, ఇది ఆల్మోస్ట్ లైక్ నేను చూస్తే ఇది సిటీకి అంటే ఇది మైసూర్. యా అవును సార్, మైసూర్ ఎడిషన్. ఓకే ఓకే, మైసూర్ ఎడిషన్ చాలా బాగుంది కూడా. అంతా రస్టిక్ లుక్, ఆ పెయింటింగ్, ఒరిజినల్ పెయింటింగ్ అంతా కూడా మనం క్లియర్ అట్లానే ఉంది. ఎస్. ఓకే, ఇంకా ఇప్పుడు నాకైతే బాగా ఫేవరెట్ నచ్చింది అయితే ఇది కలర్ గానీ, దీని థీమ్ న్యూ గా ఉంది. బట్ అవన్నీ ఒకటి ఉంటే మనం ఇది న్యూ గా క్రాస్ కంట్రీ ఎడిషన్ లాగా ప్లాన్ చేస్తాం. అంటే లైక్ అక్రాస్ ద కంట్రీ తిరిగినా గానీ క్రాస్ కంట్రీ. ఎస్ క్రాస్ కంట్రీ ఎడిషన్. ఇదేంటి లా లా పడ్రేస్ అనేది మన క్యూబన్ రెవల్యూషనిస్ట్ చెగవేరాస్ ఫేవరెట్ బైక్ అన్నమాట. ఆయన ఎప్పుడైతే యూత్ లో ఫస్ట్ బైక్ వేసుకుని హోల్ అర్జెంటీనా, క్యూబా ఈ మొత్తం తిరిగారో, సో అతను ఆయన బైక్ పెట్టుకున్న పేరు అనమాట ద మైటీ వన్ అని చెప్పేసి. లా పడ్రేసా అంటే ద మైటీ వన్. ఓకే, అండ్ ఇది ఒక్కసారి మనం రైడ్ కి వెళ్తే ఎలా ఉంటదని అనుకుంటున్నాను, ఒకసారి రైడ్ చేసి చూద్దాం ప్లీజ్. ఇది కాకుండా అసలైన వేరే బైక్ ఇంకోటి ఉంది, బైక్స్ అన్నిటికి కూడా స్టీల్ ద షో అన్నట్టు చెప్పచ్చు. అది డెఫినెట్లీ సార్, అది చూద్దాం. సరే ఒకసారి రైడ్ కి వెళ్ళి చూద్దాం అండి. దీంట్లో మనం ఇది రెగ్యులర్ బైక్ నడిపినట్టు కాదనమాట, ఇవి చూస్తే చాలా విత్ ఉంది. మనం రెగ్యులర్ గా జడ్జ్మెంట్ థింగ్ సార్, ఎందుకంటే ఒక కార్ నడిపినట్టే యాక్చువల్లీ. ఓకే, అవును. ఇంకోటి చూస్తే నాకు కార్ లో సీట్ లో కూర్చుని ఎంత కంఫర్ట్ అయితే ఉందో అదే కంఫర్ట్, అంత చాలా కంఫర్ట్ గా ఉంది ఇక్కడ. అలా ఏ ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఇంకోటి ఎక్కడైనా ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు కూడా నాకు ఏ డిఫరెన్స్ కనిపించట్లేదు. అలా స్మూత్ గా షాక్ అబ్జర్వర్స్ ఎట్లా స్మూత్ గా కూర్చుంది, చాలా బాగుంది. ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ 4x4 8 షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి బేసికలీ, మీకు రబ్బర్ షాక్ అబ్జర్వర్స్ బేసికలీ. ఓకే, సో కంప్లీట్లీ కంఫర్ట్ ఉంటుంది సార్, నో బ్యాక్ పెయిన్ అండ్ స్టాఫ్. అది అది చాలా కంఫర్ట్ ఉంది. ఇంకా ఇప్పుడు ఇలాంటి ఇంట్రెస్ట్ ఉండి ఎవరికైనా బైక్ కావాలి ఇలా రీమోడల్ చేద్దాం అంటే మీరు హెల్ప్ చేస్తారా? డెఫినెట్లీ సార్, నేను చాలా మందికి మోడిఫై చేసి ఇచ్చాను ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. ఓకే, ఎంతూజియాస్టిక్ గానీ చాలా మంది బైకర్స్ ఉన్నారు, సో ఇట్స్ గుడ్ సార్. ఐ డస్ ఫర్ బట్ ఐ ఫీల్ లైక్ చాలా కంఫర్ట్ ఉంది అనమాట. నేను ఫస్ట్ టైమ్ బట్ ఐ లైక్ ఇట్, చాలా కంఫర్ట్ ఉంది. ఎక్కడ కూడా నేను ఇంకా ఇలా అలా షేక్ అలా కుదుపుతుంది బాడీ అంతా, పెయిన్స్ వస్తాయి, బ్యాక్ పెయిన్స్ వస్తాయి అనుకున్నా కానీ చాలా స్మూత్ ఉంది. కంఫర్ట్ గానీ ఇండియా మొత్తం యాక్చువల్లీ తిరిగేయచ్చు వెహికల్ మీద. అవును, చాలా ఇద్దరు అయితే హ్యాపీగా. ఎస్. ఓకే, నైస్ నైస్ నైస్. ఓకే, ఇంతకు ముందు మనం అనుకున్నాం కదా స్టో స్టీలర్ అని చెప్పి, ఇది చెప్పుకోవాలి స్టో స్టీలర్ అంటే ఇది ఆల్మోస్ట్ 1972 బైక్, డీజిల్ ఇంజిన్. ఈ డీజిల్ బైక్ కి ఇంకొక స్పెషల్ ఉంది, అది చెప్తే షాక్ అవుతారు అందరు. అది ఏంటంటే ఎన్ని కిలోమీటర్స్ ఇస్తా సార్ ఇది? సార్ 85 కిలోమీటర్స్. ఎస్ మైలేజ్. ఇప్పుడు ఏ బైక్ కూడా ఆల్మోస్ట్ ఏ బైక్ ఈవెన్ స్ప్లెండర్ అతి తక్కువది తీసుకుని హై మైలేజ్ క్యాటరీ చేస్తున్నా కూడా ఇవ్వదు. లేవు సార్, లేవు. బట్ డీజిల్. ఎస్. బట్ స్టిల్ మనం ఇది చూడొచ్చు, ఇది ఇంకా రన్నింగ్ కండిషన్ లో ఉంది. డీజిల్ 85 కిలోమీటర్స్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. బట్ ఇంకా దీంట్లో చాలా డిఫరెంట్ చాలా చాలా థింగ్స్ చూడొచ్చు, స్పెషాలిటీస్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. ఇంకా చెప్పాలంటే గ్రీవ్స్, ఫ్రంట్ అండ్ గ్రీవ్స్ అనుకుంటున్నాం చూస్తూ ఉంటాం కదా ఫ్యాన్స్ అయి ఉన్నాయి, అదే కంపెనీ గ్రీవ్స్ మోడల్ ఇది. ప్లస్ ఇక్కడ చూడొచ్చు మనం, ఇది కిక్ రాడ్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ గేర్ ఇటు సైడ్ ఇచ్చారు, నెక్స్ట్ న్యూట్రల్ ఇది ఇక్కడ ఉంది. సో అటు సైడ్ అటువైపుకి వచ్చేటోడికి బ్రేక్స్ అవన్నీ ఉన్నాయి అన్నమాట. మీరు చెప్పండి ఇంకా ఏంటి దీని స్పెషల్, ఏమున్నాయి సార్? కంప్లీట్ ఎయిర్ ఫిల్టర్ గానీ ప్రాపర్ మెటల్ బాడీ సార్. అంటే ఇప్పటికి ఆల్మోస్ట్ ఆల్ ద వెహికల్స్ ఆర్ మెటల్ బాడీస్ కానీ ఓకే ఇప్పటి వరకు. అంటే ఇది ఏంటండి ఈ పక్కన ఉంది, అదేంటి అది ఫిల్టర్? అది సార్ ఎయిర్ ఫిల్టర్ సార్. దిస్ వన్ ఇస్ ఎయిర్ ఫిల్టర్. సో బేసికలీ మనకి ఎయిర్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్. ఓకే, యు నో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ మెకానిజం సార్ ఆల్ టుగెదర్. ఓకే ఓకే. సో అటు పక్క అంతా ఇంజిన్ ఉంది, అట్ సైడ్ మొత్తం ఇంజిన్ అండ్ కంప్లీట్ గేర్ సిస్టమ్ అండ్ స్టఫ్, బ్రేక్స్ కానీ. ఓకే, అండ్ వెహికల్ కొంచెం టార్క్ తక్కువ కానీ బట్ ఇట్ వాంట్ స్టాప్ సార్. ఓకే ఓకే, బట్ స్పీడ్ అనేది మీరు చెప్పేది 30-40 ఇస్ ద మ్యాక్స్, బట్ ద మైలేజ్ ఇస్ హ్యూజ్. మైలేజ్ ఇస్ హ్యూజ్ హ్యూజ్. చాలా బాగుంది ఇది కూడా బైక్. థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. ఇంకా మీ దగ్గర ఉంది కదా బైక్ ది, అది కూడా అంటే పక్కన గ్యారేజ్ లో ఉందన్నారు కదా, అది ఏంటి డ్రమ్స్ తోటి మ్యూజిక్? డ్రమ్ సెట్ బైక్. అది కూడా చూపించండి. Yes, sir, I'll share it to our viewers. Yes, sir. You send. Okay. Definitely. చూసారు కదా ఇప్పుడు దాకా మన అరుణ్ వర్మ గారు ఉన్న ప్యాషన్ ఏంటి, ఆయన ఫుడ్ బిజినెస్ లో ఏం చేశారు, నెక్స్ట్ ఈ బైక్స్ తోటి ఆయన రీమోడలింగ్ చేసి అవన్నీ ఎలా చేశారు. మీకు కూడా ఏమన్నా ఇంట్రెస్ట్ ఉండి మీకు ఏమన్నా రీమోడలింగ్ చేయించుకోవడానికి ఆయన హెల్ప్ కావాలంటే కూడా ఆయన రీచ్ అవుట్ అవ్వచ్చు. సో ఇది
చూసారు కదా ఈ రోజు మన బైక్ కలెక్షన్ అంతా. డీజిల్ ఇంజిన్ మీద రైడ్, సౌండ్ కూడా డిఫరెంట్ ఉందంతా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ బెంగళూరు.